ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఆయిల్ వేడెక్కింది. దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ రసము, కొంచెం పసుపు, రెండు ఉల్లిపాయ ముక్కలు, రెండు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వేగనిచ్చి దీంట్లో సన్నగా తరిగి ఉంచుకున్న రెండు టమాటాలు ముక్కల్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఇలా కొంచెం మగ్గనిచ్చి దీనిలో ముందుగా కడిగి శుభ్రంగా కోసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. దీనిలో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఒక 5 నిమిషాలు బెండకాయ ముక్కల్ని మొక్కినెట్టాము. బెండకాయ ముక్కలు మధ్యయ్యి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును పిండుకుందాము. ముక్క ముందుగా అంతవరకు చింతపండు పులుసుని ఇలా పిండుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో. చూస్తున్నారుగా ఈ ముక్కలను 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. నిమిషాలైంది, మూత తీసి చూద్దాము. ముక్క బాగా ఉడికింది. దీనిలో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుతున్నాము. ముందుగా తరిగి ఉంచుకున్న ఎండు కొబ్బరి, కొబ్బరితో పాటు కొంచెం బెల్లం, చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుదాము. మీరు ఒకసారి చూసుకోండి, ఉప్పు కారం సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారుగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.